హన్న ఒకరోజు ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు గార్చుకుని ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తుంది. యాజకుడు చూచి హేళన చేశాడు. ఆమె ఆ ముఖ వికారం వెళుతున్నప్పుడు చాలా మంది చూసుంటారు ఈమె ఏడుపు యొక్క మొహాన్ని. అయితే ఏలి అది కొన్ని రోజుల మట్టుకే చూశాడు. తర్వాత ఆయన చూస్తున్న సంగతి ఏంటి తెలుసా? ఏడుపు మొహం కాదు, కన్నీళ్లు కాదు, ఆమె ప్రతి సంవత్సరము వస్త్రములతో ఆ సన్నిధికి రావటాన్ని ఆ యాజకుడు చూస్తున్నాడు. ఆయన దైవ సేవకుడిగా నేను ఒక మాట చెప్తున్నాను, నీ జీవితము కన్నీటితో కాదు ముగించబడుతుంది, నీ జీవితము కన్నీటి ప్రతిఫలముతో దేవుడు ముగిస్తాడు. ఆయన కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పనులు కోసుకుంటాడన్న వాక్యపు నెరవేర్పుతోనే జీవితం ముగించబడాలి. నువ్వు గార్చిన కన్నీళ్లతో కాదు నీ జీవితం ముగించబడేది. ఏ విషయాలు కన్నీరు గార్చావో ఆ కన్నీళ్లు గార్చిన విషయాలు యొక్క ప్రార్థన జవాబుతో ముగించబడాలి. అందుకు దేవుడు ఈ దినాల్లో మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన చెప్పండి, అందరూ నడిపించబోతున్నాడు. ఆయన ఎలా నడిపిస్తాడంటే ఆయన ఎలాగైనా నడిపించగలడు.